వి వాంట్ సందీప్ గారు ఏ మీ ఫ్యాన్స్ హాయ్ డ్రైవింగ్ చేస్తున్నా అందుకనే yes అండ్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఇలా అడుగుతున్నారు కదా జస్ట్ ఐ హావ్ ఎ క్వశ్చన్ నాకు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చా చేయకూడదా ఇది నా టాపిక్ అన్నమాట ఎట్లా చేస్తారు అబ్బా ఎట్లా చేస్తారు ఏం మాట్లాడుతున్నాడు ఇనే ఆ చీపురు కట్ట తిరిగేసి కొడతారు ఎవరైనా పెళ్ళాలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయితో ఇక్కడ లేడీస్ ఉన్నారు లేడీస్ మీరు చెప్పండి మనల్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయితో తొక్కలో ఫీలింగ్స్ దాని మీద నాకు ప్రేమ పుట్టింది అంటే మనం రియల్ లైఫ్ లో యాక్సెప్ట్ చేస్తామా తాట తాట తీసేస్తాం అంతేనా ఎందుకు అంటే తగ్గేదలే అసలు ఎందుకు ఎందుకు అంటే ఇట్స్ ఎ ఫీలింగ్ కదా ఇప్పుడు నువ్వు తాజ్ మహల్ చూస్తావు తాజ్ మహల్ నచ్చినంత మాత్రం చార్మినార్ నచ్చుకుంటున్నావు కదా నో కాదు ఐ వాంట్ రీజన్ వైఫ్ అనే వాళ్ళు ఉంటే ప్రాణం ఇస్తారు యోగి అన్న చేయొచ్చు యోగి గారు ఆహా 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 మా యోగి గారు మా డైరెక్టర్ గారు వచ్చేసారు మా యోగి గారు లైవ్ లోకి వచ్చేసారు సో ఇలాంటి మూవీని సొసైటీలోకి తీసి ఖచ్చితంగా మగవాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చినట్టు ఏంటి మనం పెళ్లి చేసుకుంటే తగ్గేదేంటి మనం హ్యాపీగా వేరే వాళ్ళని లవ్ చేయొచ్చు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఎంత మందినైనా లవ్ చేయొచ్చు అది కూడా వైఫ్ పర్మిషన్ తో అని ఆట సందీప్ మాస్టర్ టీవీ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 7 లో యాజ్ అ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి రీసెంట్ గానే 8th వీక్ లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చేసారు అయితే తాజాగా సందీప్ మాస్టర్ ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియోని మీరు చూసేయండి